हरिः श्रीमते रामानुजाय नमः श्रियःकान्ताय कल्याणनिधये निधयेथिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् గోవింద గోవింద అస్మద్గురుభ్యో నమ భాగవతోత్తములారా వార్తామాల దివ్య ప్రబంధానికి మీ అందరికీ స్వాగతం పరమకార్మికులైనటువంటి పిన్బళిగియ జీయర్ వారు మనకి అందిస్తూ ఉన్నటువంటి అపురూపమైన వార్తలలో ఈరోజున రెండు వందల పదవ వార్త నుండి భాగవత కటాక్షంతో విజ్ఞాపన చేసుకుందాం ఎంబారుల వారు అంటే గోవింద భట్టర్ అంటారు కదా రామానుల వారికి సహాధ్యాయు కూడా వీరు ఒక కాలంలో ఈ ఎంబారు వారు తిరుమల నంబి గారి గృహంలో సకల విధ కైంకర్యాలు చేస్తూ ఉండేవారు ఒకసారి రామానుల వారు చాలా సంతోషించి వారిని కదా అని తిరుమల నమ్మి గారింటికి వచ్చారు అప్పుడు ఎంబార్లు తమ ఆచార్యులు పెద్దలైనటువంటి ఆ నంబి గారికి చక్కగా పక్క బట్టలు వేశారు వేసి బాగా మెత్తగా ఉండేట్లు చూశారు తెల్లనైనటువంటి వస్త్రం పరిచారు పరిచిన తర్వాత ఏం చేశారో చూడండి ముందుగా తాను దానిపైన పడుకుని అటు ఇటు డొర్లుతున్నారు రామానుజుల వారు ఈ సంగతి చూశారు ఏమిటి ఇతను ఆచార్య సేవ అని చెప్పి పక్క బట్టలు పరచి దాని మీద ఇతను పడుకుంటున్నాడేమిటి అని చిన్నగా ఒక రోజున గారికి వివరించారు గారు వెంటనే ఎంబార్లను పిలిచి అంటే గోవింద బట్టని పిలిచి గోవింద నువ్వు నాకు వేసేటువంటి పక్క మీద పడుకుని ఎందుకు డొర్లుతున్నావు ఇది అపచారం కదా అని అడిగారు అడిగితే ఆ ఎంబారు చెప్తున్నారు స్వామి తెలుసు నాకు ఆచార్యుల యొక్క ఆసనం మీద కూర్చోవడము లేదా ఆచార్యుల యొక్క పరుపు మీద మనం క్షీణించడము ఇవి నరకానికి దారితీస్తాయి అని తెలిసి కూడా మరి ఎందుకు ఇట్లా చేసావు అన్నట్ట నమ్మిగారు అంటే ఆ తిరుమల నమ్మి గారు అప్పుడు స్వామి ఒక్క విషయం దేవరవారు గనక ఈ పరుపు మీద పడుకున్నట్లయితే మీకు ఏదైనా పొరపాటున వీపుకు గుచ్చుకుంటే నేను తట్టుకోలేను స్వామి అలా మీకు ఉంటుందా లేదా మీకు సుఖమైన నిద్ర వస్తుందా రాదా అని నిర్ణయించుకోవడం కోసం నేను ఈ పని చేస్తున్నాను తప్ప నా శరీరానికి దేవరవారి యొక్క పరుపు మీద సుఖం అనుభవింపచేయాలని కాదు ఈ విధంగా చేస్తే నాకు నరకం వస్తుందే అని కూడా తెలుసు అయినా పర్వాలేదు ఆచార్యులైనటువంటి వారికి అపచారం జరగకుండా ఉంటే చాలు అన్నారట ఈ మాటను పక్కనే ఉన్న రామానుజులు విన్నారు ఆహా నిజమైనటువంటి ఆచార్య భక్తి ఏ దోషాన్ని కూడా ఎంచదు శబరి విదురుడు వీరందరూ చూపించినటువంటి భక్తిలో మన కంటితో చూడడం కంటే పరమాత్మ కంటితో చూస్తే ఎంత భోగ్యంగా ఉన్నాయి ఆ చరిత్రలు అని రామానుజులు ఆ గోవింద భట్టర్ని కౌగలించుకొని గోవింద నీ ఆచార్య భక్తి అపురూపము అని అన్నారు ఆ వార్తను మనకి జీయర్ వారు ఈ చక్కనైనటువంటి మనకి రెండు వందల పదో వార్తలు కటాక్షించారు భాగతోత్తమనారా రెండు వందల పదకొండవ వార్తను తెలుసుకుందాం ఒకసారి రామాంజుల వారికి ఆచార్యుల వారు ఎవరు ఇంకొక నమ్మి గారు వీరిని నంబి అంటారు మహాపూర్ణులు అంటారు వారిని కదా ఆశ్రయించారు ఆ పెరియ నంబి గారికి ఒక కూతురు ఉంది ఆమె పేరు అత్తుళ్ళమ్మ గారు ఆమె వివాహమైంది అత్తగారింట్లో ఉంటూ ఉంది ఇలా ఉంటూ ఉంటే ఒక రోజున ఏమైంది అత్తగారింటిలో పనులు చేస్తూ ఉన్నటువంటి ఆ పాప ఆ గారు ప్రొద్దున్నే నదికి వెళ్ళి స్నానం చేయాలి మరి ఆ రోజుల్లో మరి అందరూ సామూహికంగా వెళుతూ ఉండేవారు నదులకి అక్కడ బట్టలు పిండుకొని చక్కగా స్నానం చేసి మడితో ఒక బిందెడు నీళ్లు తెచ్చుకునేవారు ఎంత దూరం ఉన్నా సరే ఇప్పుడు మనం చేస్తున్న చూడండి ఒక మార్నింగ్ వాక్ అని దీనికి పూర్వరూపం అదే చక్కగా ఊరవతల దాకా నడిచి కాలకృత్యాలు చూసుకుని వస్తూ ఉండేటువంటి వారు ఒకరోజున ఈ పాప వాళ్ళ అత్తగారిని అడిగింది అత్తగారు జలం మనం స్నానంకి వెళ్ళాలి కదా నాతో రండి అని అప్పుడు ఆవిడ సుర 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 మెటికలు విరుస్తూ అందిట అవునవునవును ఇక్కడ నీ పుట్టింటి వారు ఇచ్చిన అరణం ఎవరో ఉన్నారుగా వాళ్ళని తీసుకుని వెళ్ళు అని బెదిరించింది రండి ఎవరున్నారు ఎవ్వరు లేరు ఓ నీకేమి దాసదాసీలు ఉన్నారనుకున్నావా అని వెటకారంగా మాట్లాడింది ఆవిడ చూసారా ఏ కాలమైనా ఈ అసూయ ద్వేషాలు ఈర్ష్య అనేటువంటివి ఎంత సహజంగా ఉంటున్నాయో ఆమె కళ్ళ వెంబట నీళ్లు పెట్టుకుంది ఆ పాప అత్తుళ్ళ అత్తుళ్ళమ్మగారు వాళ్ళ నాన్నగారికి సమాచారం చెప్పింది వాళ్ళ తండ్రి గారు అన్నారు అమ్మా నాకేం తెలుసమ్మా అదిగొదుగోదుగో మన ఇంటికి వస్తారు చూడు పెద్ద మన జీఆర్ గారు అంటే ఎవరు రామానుజుల వారిని వారితో మాట్లాడమ్మా అని చెప్పారట అప్పుడు ఆమె రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి కళ్ళ నీళ్లు పెట్టుకుంది అప్పుడు రామానుల వారు చిరునవ్వు నవ్వుతూ అమ్మ పుట్టింటి ఆరణం పంపలేదని అనుకుంటున్నారా వాళ్ళు నీకు ఒక దాసిని పంపాలి కదా ఏం పర్వాలేదమ్మా మనకేం తక్కువ అని తమ సన్నిధిలో కైంకర్యం చేస్తూ ఉన్న ఎవరు మొదలి అండాన్ భాగవతుడు ఆయనకి మేనల్లుడు సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడు విద్యా వినయ సంపన్నుడిని పిలిచి నాన్న మొదలి అండాన్ ఇగో మన ఆచార్య కుమార్తె ఎంత బాధపడత చూడు వారికి పుట్టింటి ఆరణంగా ఒక దాసి కావాలి మీరు వెళ్ళి ఆమెకు కావలసినటువంటి విధ పనులు కూడా కైంకర్యాలు చేయండి మా ఆజ్ఞ అన్నట్ట మొదలి అండా చాలా సంతోషంగా ఆచార్య మీ ఆజ్ఞను పరిపాలించడం కంటే ఈ దాసుడికి ఇంకే ఉంది అని గబగబ ఆయన అక్కడికి వెళ్ళారు ఆమెను తీసుకుని వెళ్ళారు ఆమె ఆ తెల్లవారుజామున నదికి తీసుకువెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు ఆమెను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తూ ఉన్నారు ఇలా ఉంటూ ఉండగా ఆ అత్తవారి ఇంట్లో ఉన్నవారికి తెలిసిన ఎవరు ఇతను ఇంత చక్కగా పనులు చేస్తున్నాడు పైగా సమస్తమైనటువంటి పనులను అడగకుండానే తానే అడిగి చేస్తున్నాడు ఇంతటి వినయవంతుణ్ణి పంపించారే అని చివరిగా వారికి వారి వీరి ద్వారా తెలిసిందిట అంటే ఎవరో వారి ఇంటి ముందు కూర్చుని చర్చ చేస్తున్న టైంతో ఇది అద్వైతమా ఇది శాస్త్రమా ఇది వ్యాకరణమా అని తప్పులు మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు ఆ సమయంలో మొదలయాండాన్ గారు వెళ్ళి బాబు మీరు ఏమిటి ఇలా కలహించుకుంటున్నారు అసలు అర్థం అది కాదు ఆ సూత్రానికి ఇది కదా అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏమిటి పనివాడికి ఇంత విశేష జ్ఞానమా బాబు ఎవరు నువ్వు ఏమిటంటే లేదండి నేను ఇక్కడ అత్తుళ్ళమ్మ గారికి దాసుడుగా ఉన్నా నేను వారి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటా పాచి పనులు అన్నీ అని అమ్మ అని వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి చెప్పారు యజమానులకు ఏమండి ఇది మీకు న్యాయమేనా ఇంతటి మహనీయుడు ఇంతటి విద్యావంతుడు ఇంతటి వినయవంతుడు మీకు అరణంగా పంపించారు రామాంధ్రుల వారట మీ ఇంట్లో వీరితో ఇటువంటి పనులు చేయించుకోవచ్చా అని వారట ఆ మాట విని అయ్యో ఎంత అపచారం జరిగింది ఎంత అపచారం ఈ సంగతి ముందే చెప్తే బాగుండు అని అండానే అండానే ఇది ఏం పని స్వామి అని ఆయనతో వీళ్ళు క్షమాపణగా అడిగారట అప్పుడు మొదలియాండ అని చెప్తున్నారు అమ్మ నన్ను ఇక్కడికి పంపింది ఎవరు అనుకుంటున్నారు మా ఆచార్యుల వారు మా అమ్మాయి గారు చెప్పినట్లుగా చేయమన్నారు కాబట్టి నేను వారికి చేస్తున్నాను ఈ మాట విని నంబి గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు ఏ నంబిగారి నా పెరియ నంబి గారు మహాపూర్ణులు వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నంబి మొదలియాండా నన్ను పంపించి మాకు స్వరూపాన్ని ఏమైంది నాశనం అయిపోయింది చూడండి మీరు అటువంటి వారిని పంపించారు అటువంటి వారా మా ఇంట్లో పనిచేయడం అని అన్న అప్పుడు వారు అడుగుతున్నారు మహాపుణులు అది నాకు మాత్రమే తెలుసమ్మా రామానుజుల వారిని అడగండి ఆయన ఎందుకు పంపించారో ఏమో నాకు తెలియదు అన్నారు అప్పుడు రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారట ఆచార్య క్షమించండి క్షమించండి ఇంతటి మహనీయులు మా ఇంటికి కారణంగా రావడం ఏమిటి వారితో మేము పనులు చేయడం ఏమిటి మీరు పంపించడం ఏమిటి అని ఎవరైనా చెప్పచ్చు కదా ఇటువంటి వాడు మహానుభావుడని అప్పుడు చూడండి మేము మా ఆచార్య పుత్రి అయినటువంటి స్త్రీధనంగా స్త్రీధనంగా అండాన్ని ఇచ్చాం ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచైనా సరే మీకు సకల విధ సౌకర్యాలు కూడా మా ఆండాన్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవచ్చు అని అయ్యో రామానుజా రామానుజ మాకింకా తండ్రి ఇక ఇటువంటి పనులు ఎప్పుడూ మేము కోరుకోము ఎక్కడ మొదలయ్యా అండాను ఎక్కడ మేము వారు మా ఇంట్లో ఇటువంటి పనులు చేయడం అప్పటి నుంచి ఆచార్య పుత్రి అత్తుళ్ళయ్య అమ్మగారు అని చెప్పి ఆమెకి బాధలు పెట్టకుండా ఎంతో గౌరవంగా చూసుకున్నారట భాగవతోత్తములారా విన్నారు కదా కాబట్టి భాగవతోత్తములు ఎంత వినయంగా ఉంటారో చూడండి ఆచార్యుడు చెప్పిన పని అది గొప్పదా చిన్నదా లేదా ప్రశస్తమా ఆచార్యుల వారి ఏకాంత కైంకర్యమా లేదా బయట చెప్పినటువంటి పని అని ఆలోచించారు వారు ఎక్కడ చెప్పితే అక్కడ కార్యక్రమం చేసి తీరాల్సిందే ఇప్పటికి కూడా మనం జీఆర్ స్వామివారి ఆశ్రమానికి వెళితే అక్కడ సేవాదల కార్యక్రమాలు చేసేవారు పోట్లాడుకుంటూ ఉంటారు మేము స్వామివారి దగ్గరే పనిచేస్తామండి మేము లేదా ఇంకెక్కడో అలా అనకూడదు నిజమైనటువంటి ఆచార్య భక్తి కలిగినటువంటి వారు ఎక్కడ ఏ కైంకర్యాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అన్నిటికంటే కైంకర్యం గొప్పది ఏమిటంటే చరమావధి కైంకర్యం కావాలి అంటే దాసుల 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 దాసులకు ఆ కైంకర్యం ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒకవేళ మంది చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టారు అనుకోండి అది మహాభాగ్యంగా అంతమంది భాగవతోత్తముల యొక్క పాదుకల్ని కాపాడే భాగ్యం మనకిచ్చారనుకోవాలి కానీ ఏమిటి నాకు చెప్పులు స్టాండ్ దగ్గర ఇచ్చారా అని ఎన్నడూ అనుకోరాదు అని మనం భావిద్దాం ఆ తరువాత మనకి రెండు వందల పన్నెండవ వార్తలో ఇలా అనుగ్రహిస్తున్నారు ఆచి అని ఒక మహానుభావులు ఉండేవారు పూర్వం వారికి త్రైలోక్య అని ఒక భాగవతోత్తమరాలు కైంకర్యాలు చేస్తూ ఉండేవారు ఒకసారి ఏమైందంటే ఆ ఊరికి అనంతాళువాన్ వారు తిరుమల నుండి వేయించేశారు వారి వద్ద అప్పుడు ఈ అమ్మాయి త్రైలోక్య అనేటువంటి దాన్ని అమ్మ ఆ అనంతాళువారి గారికి నువ్వు సేవ చేయమ్మా అని చెప్పారు సరే ఈవిడ చేస్తూ ఉండేది రోజు ఆ ఊరు నుండి అనంతావారు గారు వెళ్ళిపోయారు అప్పుడు మళ్ళీ త్రైలోక్య అనేటువంటి అమ్మాయి తమ అయినటువంటి ఆచిగారి సన్నిధికి వచ్చింది అప్పుడు వారు అడిగారు ఏమ్మా ఇన్నాళ్ళు పట్టిందా ఏమిటి అంటే అవునండి అనంతా వాళ్ళు గారు ఇప్పుడు ఏం చేసి ఉన్నంత వరకు వారికి సేవలు చేస్తున్నాను అని ఓహో అయితే నేను చెప్పేదానికంటే వారు ఏం ఎక్కువ చెప్పారు నీకు అని అడిగారు స్వామి వారు నిజంగా ఎక్కువే చెప్పారండి అదేమిటంటే మిమ్మల్ని పదహారు సంవత్సరాలు ఈ ఆశ్రమంలో సేవ చేస్తున్నాను నేను మీరు నాకేం చెప్పారు చివరిగా అమ్మ భగవంతుని యొక్క శ్రీపాదాలే రక్ష శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణ మహాని ద్వయమంత్రం యొక్క అర్థాన్ని కటాక్షించారు మరి అనంతా వారు వారు నాకేం చెప్పారో తెలుసా అండి ఆరు మాసాల్లోనే వీటి అన్నిటి కంటే కూడా మీకు హితమైన వాక్యం కూడా చెప్తున్నాను శ్రీమన్నారాయణ చరమలే రక్ష అని మీ గురువుగారు చెప్పారు కదా అలా కాకుండా నీకు ఎవరైతే ఈ మంత్రాన్ని అనుగ్రహించారో వారి శ్రీపాదాలే రక్షకమని తెలుసుకో అని ఈ ఒక్క వాక్యం నాకు ఉపదేశించారు ఆరు నెలల్లో మీరు చెప్పినటువంటి దానిని వారు నాకు ఎంతో దయతో ఈ విధంగా చెప్పారు అంటే భగవత్ పాదముల కన్నా భాగవతోత్తముల యొక్క పాదములు మన ఆచార్య పాదములే మనకు రక్ష అందుకని ఆచార్య తిరువడిగలే శరణం అనుకోవాలి లేదా గోవింద అస్మద్గురుభ్యో నమ ఎవరైనా మనకి ఏదైనా దాసోహం సమర్పిస్తే వెంటనే ఏం చేయాలి మనం అస్మద్గురుభ్యో నమ స్వాచార్యేభ్యో నమ అని మన ఆచార్యులకు దాన్ని సమర్పించాలిట చూశారా కాబట్టి భగవంతుని కన్నా కూడా ఆచార్య శత్రీ పాదములే రక్ష అని ఒక గొప్ప వాక్యాన్ని నన్ను ఉజ్జీవించమని అనంతళ్ళ వారు చెప్పారు మీ ఆచార్యుల పాదాలే నీకు రక్ష తల్లి అని కాబట్టి మీరు పదహారు సంవత్సరాలు చెప్పినటువంటి దాన్ని వారు ఆరు నెలల కైంకర్యంలో నాకు తెలిపారు అని ఆహా ఈ విషయం మరి మన పిన్బళియ పెరుమాళ్ళజీయర్ వారు ఎక్కడ విన్నారో వార్తామాలలో దీన్ని మనకి చెప్పి మనకి ఆచార్య ప్రతిపత్తి ఎలా ఉండాలో అనుగ్రహించారు భాగవతం ఇక రెండు వందల పదమూడవ వార్తను ఇలా అనుభవిద్దాం ఒక రోజునట అప్పన్ అనేటువంటి వారు భట్టరు వారి సన్నిధికి వచ్చి అయ్యా మీ తండ్రి గారు కూరత్తాళ్ళు వారు వారు పరమోపదించే సమయంకి నేను సన్నిధిలో లేకపోయాను ఎక్కడో యాత్రలో ఉండిపోయా కాబట్టి వారు పరమపదించే సమయంలో ఎన్నో హితోపదేశాలు చేసి ఉంటారు దాసుడికి ఏమీ తెలియదు కాబట్టి నాకు వారి ఉపదేశం ఏదైనా చెప్పండి అన్నారు అంటే అప్పుడు భట్టరు వారు అంటున్నారు నాయన ఊరు ఇల్లు వాకిలి అన్నీ వదిలి నీవు ఎప్పుడైతే బయటకు అడుగు పెట్టావో మీకు తెలియవలసినంత హితము తెలిసిపోయింది మా తండ్రి గారు ఇంతకు మించి ఏం చెప్తారు ఎక్కడకు వెళ్ళినా హరిని దర్శించడమే కదా నువ్వు ఆ పని చేస్తావు ఇంకా నేనేం చెప్పాలి ఆయన నువ్వు ఆచరించేశావు అదే అంటే ఏకం సత్ విప్రా ఎంతమంది చెప్పినా కూడా యథార్థమైనటువంటి ఉపదేశం అదే సర్వత్ర గమచించంచకూటస్థమచ్రువం ఆ శ్రీమన్నారాయణుడు అన్ని చోటల అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు అని నమ్మి కదా మీరు బయటకు వెళ్ళారు అదే యథార్థము ఇదే కురత్తాళ్ళు వారిని యొక్క మా తండ్రి గారి యొక్క ఉపదేశమే కదా అన్నారు ఆనందపడ్డారు ఆ స్వామి స్వామివారు భాగవతోత్తములారా చూశారా ఆచార్యుల యొక్క వాక్యాన్ని పరిపాలించడం అంటే అలా ఇంకా రెండు వందల పద్నాలుగో వార్త ఈ విధంగా కటాక్షిస్తున్నారు ఒక ఒకరోజున మొదలయాండాన్ గారు శిష్యుడికి ఎలా ఉండాలి అనే దాన్ని చెబుతూ ప్రసన్నమైనటువంటి ఆచార్యుని వల్ల మోక్షం కలుగుతుంది అని కూరత్తాళ్ళ వారు గారు మనకి కృపజేశారు కృపామాత్ర ప్రసన్నుడైనటువంటి ఆచార్యుని వలనే మోక్షం కలుగుతుంది అని చెప్పారు అని మొదలి అండాన్ వారు గోష్ఠిలో విజ్ఞాపన చేశారు కొత్తమిన్ని గుణం పెరుక్కి కురుక్కలరాయ్ అంటే దోషాన్ని పోగొట్టి ఆత్మ గుణాలను వృద్ధిపరచుకొనే గురువులకు మనం అనుకూలుగా ఉండాలి అని మనకి పెరియాళ్ళు ఆళ్ళు వారు సాయించారు కదా ఆ విధంగా శిష్యుని అనువర్తనం వల్ల ప్రసన్నుడైనటువంటి ఆచార్యుల వలనే మనకి మోక్షం కలుగుతుంది అని మొదలయాండా వారు చెప్పారట ఆ సమయంలో అలా కాదండి పయనన్నాగిం పాంగలం శైల్ నిన్నార్ తిరుతి పనిగొల్వాన్ పొయ్యిల్ కణిని చెరుతాములో ఈ పాశురం చూడండి ప్రయోజనం లేకపోయినా మనం అనుకూలంగా ఉన్నా కాకపోయినా ఏమిటిట నడవడికను మన నడవడికను బాగు చేసి కైంకర్యంలో అన్వయింపచేసేటువంటి చేసేటువంటి వారు కోకిలల శబ్దిస్తూ ఉన్న తోపులు కలిగినటువంటి ఊరైనటువంటి తిరునగరి అయిన నమ్మాళ్ళు వారులే కదా కొందరు నువ్వు నువ్వన్నీ శుద్ధమైన తరువాత నువ్వన్నీ సంపాదించుకున్న తర్వాత జ్ఞానానికి కావలసిన యోగ్యతలు అప్పుడు నా దగ్గరికి వస్తే నేను నీకు జ్ఞానాన్ని కటాక్షిస్తా అంటారు నమ్మాళ్ళు వారు అలా అనలేదండి నువ్వు ఎలా ఉన్నా సరే ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను బాగుపరచుకుని అది నా బాధ్యత ఆచార్యుల యొక్క బాధ్యత ఏమిటి శిష్యులలో ఉన్న మలినాలన్నీ కూడా తీసివేయాలి అలా తీసివేసి నిన్ను భగవత్ కైంకర్యంలో ఉపయోగపడేటట్లుగా చేయడమే అని ఎవరు చెప్పారు మనకి ఈ విషయాన్ని మధుర కవియాళ్ళు వారు కండిని చెరుతాములో చెప్పారు కాబట్టి వారు పోయిన దారిని పోయినటువంటి వారు మనం అందరికీ కూడా అది అనువర్తిస్తుంది ఏమని స్వప్రయత్నం అవసరం లేదు ఆచార్య కటాక్షం ఉంటే ఆచార్యుడే మనని దగ్గరగా తీసుకుని మనలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా కడిగి వేసి మన్ని చాలా ముత్యంలాగా తయారు చేస్తారు అని ఈ విషయం కూరత్తాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పారు అని మొదలయండాన్ దగ్గర చెప్తే ఆహా అలాగండి ఎంత గొప్ప అర్థాన్ని నాకు మీరు కలగజేశారు అని అనుకున్నారు భాగవతోత్తమలారా రెండు వందల పదిహేనవ వార్తను మనం ఈ విధంగా తలుచుకుందాం సర్వేశ్వరుడు మోక్షాన్ని ఇచ్చేవాడిని మనం తలచేటప్పుడు ఆచార్యుడు మనకు రక్షకంగా తలచి ఉంటారు ఆచార్యుడే మోక్షం ఇస్తాడు అని మనం తలచి ఉండేటప్పుడు అట్టి ఆచార్యుని వైభవం తెలిపినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మనకు రక్షకులు అవుతారు చుషారా ఉపకారభూతులు వారవుతారు సర్వేశ్వరుడు గురించి ఉపకారం చేశారు కాబట్టి ఆచార్యుల వారు గొప్పవారు మరి ఆచార్యులే గొప్పవారని చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి వారు ఇంకా గొప్పవారు అని ఈ వార్తలో మనకు అనుగ్రహించారు రెండు వందల పదహారో వార్తను ఇలా మనం స్మరించుకుందాం ఒక రోజుట గారు పిన్బలిగే పెరుమోల్ జీయర్ వారి మఠానికి అంటే ఈ వార్తామాల మనకు అందిస్తూ ఉన్నారు చూశారా స్వామి జీయర్ వారు వారి మఠానికి వెళ్ళారు గారు అప్పుడు జీయర్ గారు స్వామివారికి దాసోహం సమర్పించి మోక్షం కలగాలంటే నమ్మాళ్ళు వారి యొక్క స్థితి అందరికీ కలగాల్సి ఉంటుంది కదా మరి స్తన్యపానాదుల్ని ఆధారంగా చేసుకుని ఉన్న మనం ఇటువంటి స్థితిని పొందగలమా ఈ లోకంలో ఉన్నప్పుడు అటువంటి స్థితి కలగకపోయినా సదాచార్యుల యొక్క కటాక్షం వలన స్థూల శరీర విమోచనానికి కైంకర్య ప్రాప్తికి మధ్యకాలాన్ని అట్టి అవస్థను ఎవరు కలగజేస్తారు సర్వేశ్వరుడే అన్నిటినీ నెరవేరుస్తాడు మత్ప్రాప్తి ప్రతిబంధకై విర చూడు నిజంగా నీలోనే కనుక అటువంటి తాపత్రయము భగవద్ భాగవతాచార్య నిష్ఠ ఉంటే మనలో ఉన్న దోషాలన్నీ కూడా ఆయనే కలిగి వేస్తాటండి పరమాత్మ అసలు నీ ప్రయత్నమే అవసరం లేదు కురియాం శుచం మాకృత దీనిలో నీకేమి సందేహం లేదు అని నీకేమైనా ఇబ్బందులు కష్టాలుంటే అవి కృష్ణార్పణం దెబ్బకి కృష్ణనామ స్మరణతో నారాయణ తిరువష్టాక్షరి చేస్తుంటే తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నిటినీ కూడా నెరవేరుస్తుందని ఎవరు ఇది మనకిది గారు సాయించారని ఈ విషయాన్ని నడువిల్ పెళ్ళ ఈ భట్టరు వారు మనకి తెలియజేశారు భాగవతోత్తములరా రెండు వందల పదిహేడో వార్త ఇలా సాగుతోంది శిష్యుడు ఆచార్యుని విషయంలో ద్రవ్య మూలంగా విశ్వాసాన్ని కలిగి ఉండే సమయంలో వారొసేటువంటి ఉపదేశాలకు తాము ఇస్తూ ఉన్నటువంటి ద్రవ్యము హేతు అని మాత్రం అనుకోకూడదు మనం వారికి సంభావన ఇస్తున్నాము వారికి దక్షిణ ఇస్తున్నాం కాబట్టి వారి ఇటువంటి విషయాలు చెప్తున్నారు అని ఏ నీవు ఇచ్చే దక్షిణ ఏమోరా వారు చెప్పేటువంటి స్త్రీ సూక్తులు ఎక్కడ దానికి దీనికి సమానమవుతుందండి కాదు అది తృణమో పణమో ఇవ్వాలి ఆచార్యులకి ఇస్తే వారు దాన్ని ఆహారంగా స్వీకరించి మర్నాడు శక్తిని సంపాదించుకొని ఇంకొక గోష్టికి కూడా వెళ్ళి వారికి కూడా దీన్ని కటాక్షిస్తారు అందువల్ల ఇస్తున్నాం కానీ వారి జ్ఞానానికి మనం ఇచ్చేటువంటి ఈ ధనం ఆ జ్ఞానధనానికి ఈ ధనం సరిపోతుందండి కాదు కదా తన శరీరాన్ని పోషించుకున్నట్లుగానైనా ఆచార్యునికి మన శరీరాన్ని ఎలా పోషించుకుంటున్నానని చెప్పండి ఆ విధంగా ఆచార్యుల వారి శరీరానికి కూడా ఆ ద్రవ్య మూలంగా కొంత ఇచ్చి సంతోష పెట్టాలి కదా అది మన స్వరూపము అని నంబిళ్ళయ్య గారు సాయిస్తున్నారు ఆచార్యులు మన దగ్గరికి వచ్చి నోరు తీరిచే అమ్మా ఈ కాలక్షేపం చెప్తా నాకు రోజుకి ఎంత ఇవ్వండి లేదా ఇంత వండి అనేటువంటి దౌర్భాగ్య స్థితికి మనం తీసుకురాకూడదు వారి తిరువుళ్ళాన్ని గమనించి వారికి ఏమి కావాలో స్వామి మీకు పాలు ఏమైనా ఇమ్మంటారా స్వామి మీకు పెరుగు ఇమ్మంటారా స్వామి మీకు ఈ ద్రవ్యం ఇమ్మంటారా అని అడిగి అడిగి మనమే ఇవ్వాలిటండి వారు ఎట్లాగో కాదంటారు నిజమైన ఆచార్యులైతే అని ఈ విధంగా మనకి కటాక్షించారు భాగవతోత్తం నారా ఇక రెండు వందల పద్దెనిమిదవ వార్తను ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు ఒకరోజున భట్టరు వారు యాత్రకు బయలుదేరారు ఆ సమయంలో భట్టరు వారు పల్లకిరి మోయడానికి ఎక్కడి నుంచి వచ్చారో గబగబా త్రిదండం పట్టుకుని నంజీయర్ గారు వచ్చేశారు వచ్చి భుజాన్ని పడుతున్నారు అప్పుడు వెంటనే ఆ పళ్ళకి మీద ఉన్నటువంటి భట్టర్ గారు చెప్తున్నారు నంజీయరే నంజీయరే ఏమిటండి మీరు సన్యాసులు కదా మీరు ఇలా చేయొచ్చా తప్పు కదా అన్నట్టు అప్పుడు ఆచార్య గృహస్థులైనటువంటి మీరు మా అందరికీ ఆచార్యులు దేవరవారి కైంకర్యం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ క దండకాషాయాలు స్వీకరించా ప్రతిదానికి ఇవి అడ్డొస్తున్నాయి నాకు మీ ఆచార్య కైంకర్యంలో కాబట్టి ఒకవేళ గనక ఇది కైంకర్య విరోధిగా ఉంటే ఇప్పుడే ఈ కాషాయాన్ని తీసి కింద పడవేస్తా ఈ త్రిదండాన్ని తీసి పక్కన పెట్టేస్తాను నేను మామూలుగా పూర్వంలాగానే తెల్లని వస్త్రాలు కట్టుకొని మీ కైంకర్యమే నాకు ప్రధానము అన్నట్టు ఆహా ఆశ్రమాన్ని కంటే కూడా ఆచార్య నిష్ఠకే వీరి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి ఇదే సంప్రదాయం ఇప్పటికీ కూడా మన యొక్క ఆచార్యుల దగ్గర జీయరు స్వాముల వద్ద మనం గమనించవచ్చు స్వామి వారి దగ్గర ఆ విధంగా మన జీయరు స్వాములంతా కూడా వ్యవహరించారు రఘునాథ దేశపుల వారు రఘునాథాచార్య స్వామి వారి దగ్గర కూడా జీయరు స్వాములు అంత వినయంతో ఉండేవారు అక్కడ ఆశ్రమం అడ్డు రాదు అని తెలుసుకోవాలి భాగవతోత్తములారా ఇక ఈ రోజున రెండు వందల పంతొమ్మిదో వార్తను చూద్దాం శ్రీవైష్ణవుడైనటువంటి వాడు మనోవాక్కాయాలతో త్రికరణ శుద్ధిగా చేయవలసినటువంటిది ఏమిటంటే అది ఆచార్య కైంకర్యము ఒకటి భగవత్ కైంకర్యం రెండు భాగవత కైంకర్యం మూడు ఈ మూడు ఒకటితో ఒకటి పరస్పరం సమానమా కాదా అనుకుంటే స్వరూపాన్ని బాగా పరిశీలిస్తున్నవాడు ఆచార్య కైంకర్యమే భగవత్ కైంకర్యము భాగవత కైంకర్యము అని తలచి ఉండాలి ఆచార్యులే ఓ భగవంతుడు ఉంటారు భగవంతుని యొక్క కైంకర్యం అంటే భాగవతోత్తములతో కలిసి చేస్తాం ఈ మూడు ఒకటి ఒకటి పెనవేసుకుని ఉంటాయి అయితే ఈ ప్రభావాన్ని బాగా తెలిసినటువంటి వారు భగవత్ కైంకర్యమే ప్రధానమని కొందరు ఉంటారు ఈ రెండిటితోనూ సంబంధం లేదు అనేవాడు మూడు సమానమే అని అంటూ ఉంటారు కాబట్టి భాగవతోత్తములారా మూడు సమానమే కానీ అన్నిటికంటే ముఖ్యం ఒక్కటి అది భాగవతోత్తముల యొక్క కైంకర్యం ఆచార్య కైంకర్యం ఆచార్య కైంకర్యం ఆచార్యుడు అంటేనే భాగవతుడు భాగవతుడు అంటేనే భగవంతుడు వారిలో వేయించేసి ఉంటారు అప్పుడు ముగ్గురికి కూడా మనం కైంకర్యం చేసిన వారం అవుతాము ఇక రెండు వందల ఇరవై వార్త ఈ విధంగా చెప్తున్నారు ఆచార్యులందరి అభిప్రాయాన్ని ఆళ్వారాదుల అందరి హృదయాన్ని వేదముల యొక్క తాత్పర్యాన్ని అన్నీ శాస్త్రాలను ఉద్దేశించి పరిశీలించి వాటిని చూస్తే ఏం తెలుస్తుంది మనకి ఆచార్య కైంకర్యమే పరమ ప్రయోజనంగా తెలిసి వస్తుంది దాన్నే ఆచార్య దేవో భవా అని అన్నారు అదేవిధంగా రామాయణాన్ని పరిశీలిస్తే ఆ రామలక్ష్మణనిద్దరూ విశ్వామిత్రుల వారి యొక్క పాదాన్ని చక్కగా సంవాహనం చేసి ఆచార్య కైంకర్యం చేశారు భాగవతంలో కనుక వెళ్ళినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మే సాంధీపుల వారికి కైంకర్యాలు చేశారు ఆచార్య స్థానంగా ఉన్నారని కాబట్టి దీనివల్ల మనకి ఏం తెలుస్తోంది ఆచార్య కైంకర్యమే పరమ ప్రయోజనము అని నంజీయరు గారు నంబిళ్ళ గారికి ఈ విషయం చెప్పారు అని ఇదెవరు చెప్పారు మనకంటే వడక్కు తిరువీరి పిళ్ళయ్య గారు వారిద్దరూ ఇలా మాట్లాడుకున్నారు అని చెప్పడాన్ని మన పిన్మడిగే జీయర్ వారు వార్తామాల ద్వారా మనకు అందించారు శ్రీమతే రామానుజా ఆచార్య తిరువడిగే శరణం దాసుడు తిరుమలిషై ఆ గోవింద అస్మద్గురుభ్యో నమ